హాస్టల్స్ కి సెలవులు ప్రకటిస్తున్నటువంటి తరుణంలో ఈ విరామ సమయంలో ప్రభుత్వ హాస్టళ్ళు అలాగే ప్రైవేట్ బిల్డింగ్లో ఉన్నటువంటి హాస్టల్స్ ఏ విధంగా రిపేర్స్ చేపట్టాలి, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్తో చదువుతున్నటువంటి పిల్లలకి మరింత మెరుగైనటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు మా డిపార్ట్మెంట్ అధికారులతోటి సమావేశం. దానితో పాటుగా ఒక నూతన విధానాన్ని అమలు చేయాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనగా, మన దగ్గర ఉన్నటువంటి వనరుల్ని ఎంతవరకు మనం పూర్తి స్థాయిలో వినియోగించి పిల్లలకి సౌకర్యవంతమైనటువంటి పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేశాం. దానిలో భాగంగా ఎక్కడైతే హాస్టల్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటడం, అలాగే హాస్టల్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో కానీ రూఫ్స్లో కానీ ఈ సోలార్ పవర్ని జనరేట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళిక నెట్ క్యాబ్ ద్వారా అనుసంధానం చేయటం, వినియోగించినటువంటి నీటిని భూమిలో ఇంకింప చేయడానికి కావాల్సినటువంటిది, భూగర్భ జలాల పెంపు కోసం హాస్టల్ పరిధిలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ని ఎలా మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయాలనేటువంటి దాని గురించి ఒక ఆలోచన చేశాం. ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్ని ఒక ప్రత్యేకమైనటువంటి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పరిధిలో ఉన్నటువంటి ప్రతి హాస్టల్లో ఉన్న చదువుతున్నటువంటి విద్యార్థులు ఒక సృజనాత్మకతను పెంచడం కోసం ఒక కార్యాచరణ చేపట్టమని, తద్వారా హాస్టల్ పరిధిలో ఎవరైతే కుక్స్ ఉన్నారో వంట చేసేవారికి మరొకసారి అధునాతనమైనటువంటి వంటల పట్ల అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కుక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయాలనేటువంటిది మూడు ప్రాంతాల్లో, రాయలసీమ, ఉత్తరాంధ్ర, అలాగే ఈ గోదావరి జిల్లాల మధ్యలోనూ చేసి ఒక 20-25 చోట్ల ఆ కుక్స్ని ట్రైన్ చేసేటువంటి ప్రోగ్రామ్ని ఈ వేసవి సెలవుల సమయంలో ఉపయోగించాలనేటువంటిది, ట్రైన్ చేసేటువంటి కార్యాచరణ చేయాలనేటువంటిది కూడా ఆలోచన చేయడం జరిగింది. ప్రధానంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ని ఒక ప్రత్యేకమైనటువంటి రొటీన్గా కాకుండా ఒక మార్క్ డిపార్ట్మెంట్గా, అంటే మా ప్రభుత్వ శాఖల్లో బీసీ వెల్ఫేర్ ఒక ప్రత్యేకత కలిగినటువంటి శాఖగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రణాళిక అధికారులందరితో కూడా సమన్వయం చేసుకుని చేయాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వేసవి సెలవుల సమయాన్ని భవిష్యత్తులో పిల్లలు హాస్టల్స్కి వచ్చే టైంకి ప్రతి హాస్టల్లో ఉన్నటువంటి మైనర్ రిపేర్స్ చేయాలి, ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా మంచి హైజీనిక్ కండిషన్స్లో ఉంచాలి, దానితో పాటు మొక్కలు నాటేటువంటి కార్యక్రమం విత్ డ్రిప్ ఇరిగేషన్ చేపట్టడం, దానితో పాటుగా ఈ జూన్ మాసంలోనే జూలై హాస్టల్ తెరిచే సమయానికే ప్రతి వార్డెన్స్ని కుక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేసి మంచి క్వాలిటీ అండ్ టేస్టీ ఫుడ్ని పిల్లలకి అందించడం, ఇవి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలుగా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకేటా ఉంటాయి కదా, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి విజిట్ ఉంటుంది, దాంతోపాటు అంటే ఇవన్నీ ప్రణాళిక చేసాం, చేసిన తర్వాత మీరు ఫలితాలు చూసి అప్పుడు చెప్పాలి.
ఇప్పుడు పెడుతున్నారు కొన్ని డెవలప్మెంట్స్ నాడు నేడు కాకుండా మీ మైనర్ రిపేర్స్ అన్నీ మనమే చేసేటట్టు డిస్ట్రిక్ట్ అవైలబుల్ ఫండ్స్ని బట్టి కానీ వీటిని బట్టి రొటీన్గా కాకుండా మనం ఒక ఇన్నోవేటివ్ థింకింగ్ చేయాల్సింది. రెసిడెంట్ స్కూల్ 90 చిల్లర ఉన్నాయి, 1000 చిల్లర హాస్టల్స్ ఉన్నాయి, 1100 చిల్లర టోటల్ హాస్టల్. ఎవరు తిరగబడి తిరగబడుతున్నట్టు కాదు, తిరగబడుతున్నట్టు చూపిస్తున్నారు తప్ప తిరగబట్టలేదండి. ఇప్పుడు ఒకటి అక్కడ గడప గడపకు చేసే సందర్భంలో కొంతమంది పౌరులకి ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది, ఏం పొందాలి అనేటువంటి దాంట్లో ఎక్కడో కొత్త అవగాహన రాహిత్యం ఉంటుంది. అది వారు అడిగే విధానంలో ఎక్కడో కొంచెం హార్ష్గాను లేకపోతే వచ్చాడు మా శాసనసభ్యుడు అడిగే విధానంలో వాళ్ళు చూపాల్సినటువంటి నమ్రత చూపకుండా వాళ్ళ స్టైల్ ఆఫ్ థింకింగ్, అడిగే విధానంలో వాళ్ళ స్టైల్ అడుగుతున్నారు. దాన్ని ఏదో ఒక పెద్ద భూతార్థంలో చూపించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే చెప్తూ ఉన్నారు కదా, దాంట్లో జరిగేటువంటిది ఒక్కటి, ఏ గడపకు వెళ్ళినా నీ ఇంటికి ఈమెయిల్ ఈ ప్రభుత్వం ద్వారా జరిగిందని చెప్పడానికి ఒక పెద్ద ఆస్కారం ఉంది. రకరకాల అది ఆ ఇంటికి ఎంత వచ్చింది, ఆసరాలు వచ్చిందా, అమ్మఒడిలు వచ్చిందా, లేకపోతే ఇళ్ల పట్టా వచ్చిందా, లేకపోతే ఆరోగ్యశ్రీలు వచ్చిందా, లేకపోతే విద్యాదీవెన వచ్చిందా, విద్యా కానుక వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, ఇవన్నీ చూసినప్పుడు నాకు అందుకే నిన్న నేను ఒక మాట చెప్పాను. నేను 2018లో జగన్ అంటే నిజమని, రాజకీయ వ్యవస్థ పట్ల ఒక అపనమ్మకం వచ్చింది ప్రజలకి, రాజకీయ నాయకుడు అంటే నిజం మాట్లాడ్డాని. ఆ సమయంలో జగన్ గారు చెప్పిందే చేస్తాను, చేయగలిగిందే చెప్తానని, నిజం మాట్లాడతాననేటువంటి జగన్ గారిని నేను చూశాను. అప్పుడు రామచంద్రపురంలో జగన్ అంటే నిజమని, నిజం అంటే జగన్ అని, నిజానికి ఓటేయండి జగన్ గెలిపించండి అని అడిగాం మేము ఒక స్లోగన్. ఈ మూడేళ్ళు చూసిన తర్వాత నాకు అనిపించింది జగన్ అంటే నిజమని నాడు అన్నాను నేను, కానీ నేడు అంటున్నాను జగన్ అంటే భరోసా అని. భరోసా ఎట్లా, నిన్న రైతు భరోసా ఇచ్చే సందర్భంలో చూసినప్పుడు మొన్ననే మత్స్యకార భరోసా వచ్చింది, రైతు భరోసా వచ్చింది, చేనేత నేస్తాం ఒక భరోసా అయింది, బడికి పంపే తల్లికి, పిల్లల్ని బడికి పంపే తల్లికి అమ్మఒడి ఒక భరోసా అవుతుంది, ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ కానుక ఒక భరోసా అవుతుంది, దాంతోపాటుగా విద్యాదీవన విద్యా కానుక, బాల్యంలో ఉన్న పిల్లవాడికి అయితే గోరుముద్ద భరోసా, బడికి వెళ్ళే పిల్లవాడికి విద్యా దీవెన భరోసా, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉన్నందుకు వసతి దీవెన భరోసా, దాంతోపాటుగా ఆ నాడు నేడు పాఠశాలలు చూసిన తర్వాత ఈ పాఠశాలలో చదవాలనేటువంటి ఒక భరోసా, ఇవన్నీ చూసిన తర్వాత నాడు నేను అన్నది జగన్ అంటే నిజమని, నేడు నేను చూస్తుంది జగన్ అంటే భరోసా అని ఒక విధానం, అంటే ఏదైతే ఒక బ్రాండింగ్ జగన్ అంటే భరోసా, అంటే సామాన్యుడు సగటు సామాన్యుడి జీవితానికి ప్రభుత్వం ఒక భరోసా అయితే అది జగనే, సగటు సామాన్యుడి జీవితానికి ప్రభుత్వం భరోసాగా ఉండడానికి జగన్ గారే ఉదాహరణ. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.